సుమిత్ర, ఏమిటా కాయకలు? ఇప్పుడేమైందని? నీకు శుభవార్త చెబుదామని ఆ మధ్యన 50,000 కడితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తారని తీసుకోమని నా ప్రాణం తీసావు కదా, గుర్తుందా? ఓ అదా, వద్దని మొండికేశారు కదా, ఇప్పుడెందుకు? మన మంచికే అని ఆ సొసైటీ వాడు బోర్డు తిప్పేసి ప్రజలెత్తిన టోపీ పెట్టేసి పారిపోయాడట. నిజంగానా? మొదటి పేజీలో బాక్స్ కట్టి మరీ వేశాడు. చదువు. నాకు ఇలా జరుగుతుంది తెలుసు కాబట్టి వద్దన్నా. అప్పుడు నా మీద నీకు గొంతు దాకా కోపం వచ్చింది కదా. సుమిత్ర, ఏమైంది? సుమిత్ర, కొంప మునిగిందండి. ఏమిటే? పూరి దేవుడు, ఎంత పని జరిగింది, ఇలా అవుతుందని అనుకోలేదండి. ఏమిటే? అయ్యో, అయితే నేను విన్నది నిజమేనా? అమ్మో ఏంటి అంటే, మాకు తెలియకుండా మీరు కూడా సొసైటీలో డబ్బులు కట్టారన్నమాట. అవునండి, చవకలో ఇల్లు ఇప్పిస్తున్నాడు కదా అని తొందర పడ్డాం. అవును, అప్పారావు అంత గట్టిగా చెప్పాడు కదా అని నేను తొందర పడిపోయాను. అప్పారావా? ఏ అప్పారావు? వాడే ఇస్తాడు స్కీములు అప్పారావు. ఇప్పుడు ఏం చెయ్యాలి దేవుడా? మగవాడికి తెలియకుండా ఆడది సొంత నిర్ణయాలు తీసుకుంటే ఎలాగే జరిగేది? డబ్బు పోయిన అనుభవం వచ్చింది కాబట్టి చచ్చినట్టు పడి ఉన్నాడు. క్షమించండి, అప్పారావుని పట్టుకుని బెదిరిస్తే కొంతైనా రాబట్టుకోవచ్చు కదండి. పదండి. అవును, పదండి, వెళదాం. అప్పుడు అలా జరిగింది. హలో అయ్యగారు, అల్లుడి గారు వచ్చారండి. ఓహో, నువ్వా? ఏమిటా కార్లు? గృహ ప్రవేశానికి ముహూర్తం పెట్టించి కార్డులు ప్రింట్ చేయించి తీసుకొచ్చానండి. లోపల ఉన్నారండి, పిలుచుకొస్తాను. అలాగే రెండు కాఫీ తీసుకురా. అంటే ఇల్లు అన్ని విధాలుగా పూర్తయినట్టేనా? నేను ఒకసారి చెక్ చేయాలి. ఒకసారి కాదు, 100 సార్లు చెక్ చేసుకోండి. మీరు 7 లోపల ఇల్లు పూర్తి చేయమంటే నేను 1 నెల ముందుగానే అంటే 11 నెలల్లోనే పూర్తి చేస్తాను. అంటే మాట తప్పామన్నమాట. అదేనమ్మా, 7 లోపు ఇల్లు పూర్తి చేయాలన్నాం కదా, కానీ మనవాడు 1 నెల ముందే పూర్తి చేశాడు, అందుకనే మాట తప్పావోయ్ అంటున్నాను. మామగారు, నేను గీత భార్యాభర్తల్లాగా సొంతింట్లో గృహప్రవేశం చేస్తే బాగుంటుందని సిద్ధాంత్ అన్నాడు, అందుకే అదే రోజున మా పెళ్లి ముహూర్తం కూడా పెట్టింది. చాలా అద్భుతంగా ఉంటదండి. ఏమ్మా, నువ్వేమంటావు? ఇష్టం డాడీ. ఓకే, నువ్వు వ్యాపారం, వచ్చే గురువారం పొద్దున్నే పెళ్లి, రాత్రికి గృహప్రవేశం. హలో, తీసుకొచ్చావా? అంత వద్దయ్యా, పోనీ 500 అప్పు. నేను ఇవ్వను, నా దగ్గర లేవు. అయినా అప్పులు అప్పారావికి అప్పు ఇవ్వడమా? పిచ్చి సన్నాసి, అప్పు చేయడం అప్పు ఇవ్వడం లేకపోతే జీవితంలో ఎదుగుదల లేదని రుణానంద మహర్షి ఏనాడో చెప్పాడు. మనకు అప్పు ఇచ్చేవాడు దొరకడా? చూస్తా. హలో హలో హలో, ఓ 5 అప్పు ఉందా? అంటే ఇదో కొత్త స్కీమా? తప్పు, స్కీమ్ కాదు, సిద్ధాంతం. ఈ అప్పులు అప్పారావు లైఫ్ ఫిలాసఫీ. ఓహో, నువ్వు అప్పులు అప్పారావు అని మేము నమ్మాలి అంతేగా? టూకీగా అంతే. వీడితో మీటింగ్ ఏంటా? రెక్కబట్టు ఆగండి. నేను ఎవరనుకున్నారు అప్పులు అప్పారావుని? అప్పుల విషయంలో ప్రభుత్వ సలహాదారుడు పోస్ట్ కు ట్రై చేయడానికి ఈ ఊరు వచ్చారన్నమాట. సరే, అప్పుల అప్పారావు గారు, మీతో చిన్న పనుంది, ఒక్కసారి సరదాగా మిమ్మల్ని కిడ్నాప్ చేసుకుంటాం. ఇక్కడ పనులన్నీ గబగబా పూర్తి చేసుకుని కళ్యాణ మండపానికి భోజనానికి వచ్చేయండి. అలాగే. అరే మీరా, రండి రండి. మీరు కూడా సాయంకాలం 8 గృహప్రవేశం తెలుసు కదా, భోజనాలకి కళ్యాణ మండపానికి వచ్చేయండి. మా డబ్బులు సంగతి ఏం చేసావు? అబ్బా, పెళ్లి మూట్లో ఉన్నాను కదా, అది అవ్వగానే మన సంగతి తేల్చేస్తాను. పునాదులు తీసిన దగ్గర నుంచి ఇదే మాట, అదేం కుదరదు, ముందు మా డబ్బులు ఇచ్చి కదలు. బెదిరింప, అనవసరంగా నా మూడ్ పాడు చేయద్దు. మా డబ్బులు మాకిస్తే నేను పెళ్లి ఎక్కడ జరుగుతుంది, లేదంటే ఇక్కడ మేం చేస్తాం. నేను ఇవ్వను. అడ్డం తిరిగితే అప్పారావు అంత మొండివాడు మరొకడు ఉండడు. ఎక్కడికి వెళ్తాం? ఇలా చేయడం నేరం. దీన్ని ఏమంటారు తెలుసా? తెలుసు, కిడ్నాప్ అంటారు. హలో సార్, ఎక్కడ ఉన్నారు? నమస్తే సార్, కూర్చోండి. రండి రండి, మరి కూర్చోండి. అబ్బా, ఇంకా ముహూర్తానికి 2 గంటల. ఎలాగే బాబు, కాలం ఆగిపోయేటట్టుంది. పెళ్లి గీతకి, నీకు కాదు. ఓవర్ రియాక్షన్ చేయకు, ఆ సంగతి మాకు తెలుసు. ఎలాగో పెళ్లి కూతురు మూగదానిలా తలవంచుకొని కూర్చోవాలి కదా, అందుకని దాని డైలాగులు నేనే చెప్తున్నా. దాని డైలాగుల వరకు అయితే ఓకే, కానీ దాని యాక్షన్ నువ్వు చేయకమ్మా. ఆపండి, ఇంతకీ మీరందరూ టిఫిన్ చేశారా?
వంట విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదండి. ఆంధ్ర మాత గోంగూర, ఆంధ్ర పిత ఆవకాయ. ఆంధ్ర పిత ఆవకాయ? మరి మీకు తెలీదా? తెలీదండి. ఒకరోజు ఫోన్ వచ్చింది, ఆంధ్ర మామయ్య, ఆంధ్ర అత్తయ్య కూడా ఉన్నారు. హలో, ఆంజనేయ ప్రసాద్ స్పీకింగ్. మీ కాబోయే అల్లుడు అప్పారావుని మేము కిడ్నాప్ చేశాం, మా బందీగా ఉన్నాడు. ముహూర్తం సమయానికి అతను క్షేమంగా రావాలంటే మాకు డబ్బు కావాలి. ఎంత కావాలో మళ్ళీ ఫోన్ చేస్తాం. తప్పమ్మా, పెళ్లి కూతురివి, అలా కంటతడి పెట్టకూడదు. డాడీ, డాడీ, నాకెందుకో భయంగా ఉంది. కంగారు పడకమ్మా, అల్లుడు గారి టికెట్ను వాళ్ళెవరూ ఫోన్ చేస్తుంటారు, నువ్వు ధైర్యంగా ఉండు. హలో, ఆంజనేయ ప్రసాద్ స్పీకింగ్. హలో, మాట్లాడండి. మీ కాబోయే అల్లుడు అప్పారావుని మేము కిడ్నాప్ చేశాం. ఆ మాట నాకేం చెప్పావుగా? ఏంట్రా ఇందాకే చెప్పేమంటున్నాడు? అతను ఏం చెబుతాడో పూర్తిగా విను. హలో, తర్వాత విషయం చెప్పు. ఎంత కావాలి? ఎంత కావాలా? ఎంత కావాలి అని అడుగుతున్నారా? ఎంత అడుగుదాం? హలో, మిమ్మల్ని మేము మళ్ళీ ఫోన్ చేస్తాం, మా కాస్త టైం కావాలి. ఇదిగా, మీరెవరో మీ పేర్లు ఏంటో కానీ నా మాట నమ్మండి. నా పేరు అప్పారావు. మీ మాటలు నమ్మి మేము మోసపోయాం. మా డబ్బులు మాకు కట్టి బయటకు వెళ్ళు. డబ్బులా? ఏం డబ్బులు? ఏం డబ్బులు ఏంటి? స్థలాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి మా ఆడవాళ్ళ దగ్గర కొట్టేసిన డబ్బులు. అవును. ఏంటి స్థలాలు డబ్బులునా? అసహ్యంగా. అలాంటివి నాకేం తెలియదు. నేను అప్పులు అప్పారావుని. అప్పులు చేసుకుంటూ గౌరవంగా బ్రతకడమే తప్ప తప్పులు చేస్తూ తప్పించుకు తిరగడం నాకు అలవాట్లేదు. వీడితో మనకు మాట్లాడింటాయా? వీడి మామకు మళ్ళీ మనం ఫోన్ చేస్తాం కదా. ఇదిగో మోహన్ రావు, మన డబ్బు మనకి ఇచ్చి వీడిని తీసుకోమని ఫోన్ చేయి. హలో, మేము ఎవరు? నువ్వు మీ అల్లుడిని కిడ్నాప్ చేసిన వాళ్ళని మాట్లాడుతున్నావు. ఎన్ని సార్లు చెప్తావయ్యా, ఇది మూడో ఫోను. ఏం కావాలో చెప్పు. కాదు, ఇదే రెండో ఫోను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీ కాబోయేలు మీకు క్షేమంగా కావాలంటే 3,20,000 అప్పుగా నాకు ఒక 500 కావాలి. డబ్బు రెడీ చేసుకో. ఎలా ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే? ఇప్పటిదాకా కిడ్నాప్ అంటే చాలా భయంగా ఉండేది, చాలా ఈజీ. ఇదిగో మర్డర్ కన్నా కిడ్నాప్ పెద్ద నేరం తెలుసా? అందుకే హాయిగా అప్పులు చేసుకుంటూ బ్రతకమని చెప్పేది. ఎవరన్నా వింటేనా? అయ్యా, పెళ్లి ఉన్నట్టా లేనట్టా? అతను నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది. నువ్వు ఇంకొక మాట మాట్లాడే నిన్ను మర్డర్ చేసేసి నేను పోలీస్ స్టేషన్ లో సరెండర్ అవుతాను రా. అటు కాదు ఇటు వెళ్ళు. తప్పండి, అలా మాట్లాడకూడదు. అయినా పంతులు గారు తప్పే ఉంది, పెళ్లి కొడుకు రాకపోతే అందరూ అలానే అనుకుంటారు కదా. వెళ్ళి కూర్చో తల్లి, మా టెన్షన్తో మేము దొస్తుంటాను. అందరికి పరీక్షలు పెట్టే నాకు భగవంతుడు పరీక్ష పెడుతున్నాడు. పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇద్దామంటేనేమో పరువు పోతుంది. సమయానికి పెళ్లి కొడుకు రాకపోతేనేమో. ఏం కంగారు పడకండి, పెళ్లిళ్ళు ఆగిపోయినంత మాత్రాన జీవితాలేం ఆగిపోవు. ఎలా జరగాలనుందో అలా జరుగుతుంది. హలో, నేనే ఆంజనేయ ప్రసాద్. ఎవరు అప్పారావు? ఎలా ఉన్నాడయ్యా? వాడికే, వాడు బాగానే ఉన్నాడు. మాకు 60,345 రూపాయలు కావాలి. ఏం వినిపించిందా? 60,345 రూపాయలు కావాలా? బాగా డిస్కౌంట్ ఇచ్చేవే. ఇందాక 3,00,000 చిల్లర కావాలంటవే. ఏంటి, ఇందాక 3,00,000 చిల్లర అడిగానా? అయితే సారీ, రాంగ్ నంబర్. హలో 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 హలో. ఏంటి ఏమంటాడు? నేను 60,000 చిల్లర అడిగితే వాడు 3,00,000 చిల్లర అంటాడేంటి? హలో హలో, మా అల్లుడు వదిలిపెట్టాలంటే 60,000 చిల్లర కావాలంటే. డబ్బు రెడీగా ఉంది, ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో చెప్పు. ట్యాంక్ బండు నీకు ఓకే, నెక్లెస్ రోడ్డు నాకు ఓకే. పోనీ లుంబిని పార్క్. ఆపో, కిడ్నాపర్ నువ్వా? నేనా? నోరెత్తకుండా చెప్పేది విను. 60,000 ఇస్తే మీ అల్లుడు వదిలేస్తామని మేము అన్నావా? ఎరా, మేమన్నా మొదటిసారి కిడ్నాప్ చేసామనుకుంటున్నావా? ఇది మా కుల వృత్తి. నీకు అసలు వేరే పని తెలుసా? అంటే పెద్ద టచ్ లేదు గానీ ఏదో ముఖ పరిచయం టీవీలో చూసా. ఏ, మాకు బాబాయ్ వరస. అంటే మురుగప్పని మీ మామయ్య? వీరప్పన బాబాపరిది మురుగప్పన? తెలీదు. ఏమో నాకు తెలియదు. పాయింట్ గిరా, అది తెలివి చూపి ఫిగర్స్ అమౌంట్స్ మార్చేస్తే మీ అల్లుడిని టార్చర్ పెట్టి ఎందుకు పరిగి రాకుండా చేస్తాం. వాడితో మీటింగ్ ఏంట్రా? బ్రై, ఎవరు రా అక్కడ? అప్పారావు వార్తలు పెట్టండి. అప్పియండి అప్పియండి అప్పియండి. అప్పియండి కాదు, ఆపేయండి అనాలి. అన్నావుగా, ఇది విఘ్నేశ్వరుడి పూజ లాగా సింపుల్ టార్చర్. ఇదిగో ప్లీజ్, అతను ఏం చేయొద్దు. కానీ నేను చెప్పేది మాత్రం నిజం. నా బిడ్డ మీద ఒట్టేసి చూస్తున్నాను.
అరవై వేలిస్తే మీ అల్లుడు వదిలి పెడతామని ఎవరో ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళు డూప్లికేట్స్ అయ్యా బాబు, మేమే ఒరిజినల్ కిడ్నాపర్స్, మాదే ఫైనల్. క్యాష్ రెడీ చేయి, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏమా ఏంటి కథ అర్థం జరిగిందా? కథ అర్థం తెలియటం కాదయ్యా, నా తల తిరుగుతుంది. అరవై వేలిస్తే మీ ఎల్లుండి వదిలేస్తామని ఎవరో ఫోన్ చేశారని బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాడు. ఆ బిడ్డ వాడికి పొట్టలేదేమో. వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా ఇందులో ఉన్నారంటావా? టోటల్ స్టోరీ ఇప్పుడు నాకు అర్థమైంది. ఏంటి? అసలు అప్పారావుని వేరే పార్టీ వాళ్ళు కిడ్నాప్ చేసి బేరం పెట్టారు. నువ్వు స్కీములు అప్పారావి కాదా? అదే కదా కథలో ఉన్న మెలిక. ఇప్పటికైనా నేను అప్పులు అప్పారావుని అర్థమైందా? ఇకనైనా మనం తొందరపడకపోతే ఆ అప్పారావు రిలీజ్ అవుతాడు, అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు, వసూలు చేసుకుంటాడు. జీవితంలో మొదటిసారి కిడ్నాప్ చేస్తే ఇన్ని మెలికలు మతలబులా. సరేనయ్యా, నువ్వు అప్పులు అప్పారావే, ఇప్పుడు మమ్మల్ని ఏం చెబుతావు? అలా రండి దారికి, మర్యాదగా కట్లు విప్పండి, మనం అందరం కలిసి కళ్యాణ మండపానికి వెళ్దాం. థ్యాంక్స్. ఇదిగో మేస్త్రి, నీ డబ్బుల కోసం నన్ను ఇలా బంధించి నా పెళ్లి చెడగొట్టడం నీకు మంచి పద్ధతి కాదు. నువ్వు మా చేత పని చేయించుకుని మా డబ్బులు ఎగేయటం మంచి పద్ధత? అది కూడా మంచి పద్ధతి కాదు. అందుకే మనందరం కళ్యాణ మండపానికి వెళ్దాం, మా మామని అడిగి అక్కడే మీకు డబ్బులు ఇప్పించేస్తా. మా డబ్బులు ఇచ్చాకే తాళాలి. అయ్యగారు అయ్యగారు, అల్లుడు గారు వచ్చేస్తున్నారు. అల్లుడు గారు నేను రెడీ. ఎంత టెన్షన్ పడ్డాము తెలుసా నీకు? నేను కిడ్నాప్ చేసిన రాస్కల్స్ ఎవరు? అబ్బే, వాళ్ళు చాలా మర్యాదస్తులు, మంచి వాళ్ళు. అప్పు అడిగితే అప్పు చేసైనా ఇచ్చే పిచ్చి వాళ్ళు. సర్లేవయ్యా, ఇప్పుడు వాళ్ళ గురించి చర్చ దేనికి? త్వరగా పద, టైం లేదు. మిమ్మల్ని మీ మంచితనాన్ని చూస్తుంటే అప్పు దొరికినంత ఆనందంగా ఉందండి. మీకు అన్యాయం చేస్తే ఏడేడు జన్మలకి నాకు అప్పు దొరకదండి. అందుకే నిజం చెప్తున్నా, నేను స్కీముల అప్పరావును కాదు, అప్పుల అప్పరావును. జోకులు వేసుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది కానీ ముందు మీరు పదండి. అవునయ్యా, ఇప్పటిదాకా నీ గురించే కంగారు పడ్డావు, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆ మాట అన్నావంటే సీన్లు ఎత్తి పెరిగిపోతుంది, ముహూర్తం టైం అయిపోతుంది, పెళ్లి ఆగిపోతుంది. మీ పరువు పోతుంది. నేను స్కీముల అప్పారావునే, మీకు కాబోయే అల్లుండే. కానీ మీరు పెట్టిన పందెంలో గెలిచి మీ అమ్మాయిని పెళ్ళాన్ని చేసుకుంటారని వీళ్ళందరి దగ్గర అప్పులు చేసి అప్పులు అప్పారావునయ్యా. అదే సంగతి భయపెట్టి చంపేశావు, ఇప్పుడు వాళ్ళు అప్పు తీర్చాలంటావు, అంతే కదా? పెళ్లి గారేవు, ఆ సంగతి తర్వాత మాట్లాడుకుందాం. అప్పు తీర్చాకే మూడు ముళ్ళు వేస్తానని మాటిచ్చాను. అవును సార్, మీరు చెప్పండి సార్. ఆడపిల్ల పెళ్లి ఆగిపోతే పరువు పోతుంది, మీ డబ్బుకు నేను హామీ. ప్లీజ్ పీట్ల మీద కూర్చోమని చెప్పండి. చెప్పలేము, ఈ పెళ్లి జరగదు. స్కీముల అప్పారావుతో పెళ్లి జరగనేమో. సరే, ఎంతైనా ఆడపిల్ల తండ్రి కదా, డబ్బు కన్నా నాకు నా కూతురు భవిష్యత్తే ముఖ్యం. నువ్వు రెడీ అవ్వు, నేను డబ్బు తీసుకొస్తాను. అదే మరి, బాకీలు వసూలు చేసేవాళ్ళ కాకుండా రిలేషన్స్ టైప్ లో నవ్వుతూ రావాలి. నవ్వండి నవ్వండి నవ్వు. అది మరి మా డబ్బులు? మరి మా డబ్బులే. అక్కడ నాకు బోల్డ్ అంత మంది ఫ్యాన్స్ ఉన్నారు, నాకు బోల్డ్ అని చదివింపులు వస్తాయి. మీరు పక్క నుండి పోగేసేసుకోవటమే, ఫాలో మీ. ఉన్నా అరే బబ్లు, నువ్వా? ఏంటి అలా చూస్తున్నావు? మమ్మీ వాళ్ళేరి అచ్చుని ఇలాంటి వాడే తీసుకుని లోపలికి వెళ్ళారు. అచ్చం నాలాంటి వాడా? ఓరు దేవుడు, వాడెవడరా బాబు? అప్పారావు ఇదిగో డబ్బు తీసుకుని తాళి. డబ్బు తీసుకుని తాళి కట్టడానికి ఇతను సిద్ధంగా ఉన్నా నేను సిద్ధంగా లేను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. సారీ గీత, తప్పైపోయింది, క్షమించు. అప్పులు తీరిస్తే కానీ నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, లేకపోతే నేను చంపేస్తావని అప్పులు వాళ్ళంతా బలవంతం చేస్తే డబ్బు కోసం కక్కుర్తి పడి ఇలా చేశాను. నన్ను క్షమించు గీత. మిస్టర్ అప్పారావు, మొత్తానికి డబ్బు కోసం పెద్ద స్కీమే వేశావు. నీ అసలు రంగు ముందుగానే బయటపెట్టినందుకు థ్యాంక్స్. నీ మొహన్ నాకు ఇంకెప్పటికీ చూపించుకో. శభాష్ గీత, చెప్పుతో కొట్టినట్టు చెప్పావు. గీత, నిన్ను ప్రేమించిన స్కీముల అప్పారావుని నేను. వాడు మోసగాడు, డూప్లికేటు, వాడిని నమ్మకు. అలాగే
నువ్వెంత మొత్తుకున్నా లాభం లేదురా. నువ్వు స్కీములు అప్పారావు కావు, కాలేవు, అంతే. నా కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది, ఒక్కొక్కరు ఇద్దరుగా కనిపిస్తున్నారు. కనిపించడం కాదండి, అక్కడ ఇద్దరు అప్పారావులు ఉన్నారండి. అదేరా, నాకు నలుగురు ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. అసలు వేలు మోస్తారా? గీత, నా మాట నమ్ము, నిన్ను ప్రేమించిన అప్పారావు నేనే. ఇలా వచ్చాయి, నా మాట విను. ఏరా, మోసం చేయడానికి వేరే ఎవరు దొరకలేదా? ఇక్కడ పెళ్లి ఆగిపోతే ఆ పాపం నీకే చుట్టుకుంటుంది. నిన్ను క్షమించేస్తున్నా గాని వెళ్ళు. పంతుల గారు, మంత్రాలు చదవండి. గీత పద, గీత ఆ గీత, నేను చెప్పేది పచ్చి నిజం. స్కీముల అప్పారావు నేను. ఏమిటయ్యా గోళ, స్కీముల అప్పారావు రూవా? అయితే ఈవిడెవరో తెలుసా? ఆవిడ మీ ఆవిడ సుమిత్ర గారు. ఇల్లు ఇప్పిస్తాన్ని 110,000 రూపాయలు తీసుకున్నా. ఓహో, మరి వీళ్ళిద్దరు? ఆవిడ పంకజం, ఈవిడ తాయారమ్మ. ఇదే పని మీద వీళ్ళిద్దరూ చెరకు 100,000 ఇచ్చారు. యారావరే, ఈ సంగతులన్నీ నీకెలా తెలుసు? క్షమించు అసలు అప్పారావు, డబ్బులు కాసేపడి నేనే. అంత అబద్ధం. గీత, స్కీముల అప్పారావు నేనే. అమ్మో అమ్మో, ఇదిగో మేస్త్రి, నువ్వన్నా చెప్పాయా? అసలు అప్పారావు నేనే కదా. ప్రేమించిన పిల్లే పిచ్చి చూపులు చూస్తుంటే నేను అలా చెప్పేది? ఇంతకీ మా డబ్బులు ఎవరు ఇస్తారు? ఎవరో ఎందుకు ఇస్తారయ్యా, ఇల్లు కట్టింది నేను, అందుకని నేనే ఇస్తా. రాయ్, ఎవడ్రా నువ్వు? నేను నీకేం ద్రోహం చేశానరా? వెతుక్కుంటూ వచ్చి మరి వెనుపడి పడుతున్నావు. ఇదిగో సుమిత్ర గారు, పంకజం గారు, మీరన్నా చెప్పండి, స్కీముల అప్పారావు నేనే అని చెప్పండి. ఇదిగో మీరు తప్పండి, ఏమండి మీరు చెప్పండి. మావగారు, ఏమిటిది? ఇది పెళ్లి మండపమా, రైతు బజారా? పెళ్లికి 5 నిమిషాల టైం ఉంది, పదండి. ఓకే, మీ ఇద్దరికి కౌన్ బరేగా గీతాపతిలాగా ఒక ప్రశ్న వేయడం జరుగుతుంది. సమాధానం చెప్పిందని బట్టి అసలు అప్పారావు ఎవరో గుర్తించడం జరుగుతుంది. ఓకే ఓకే, ఇఫ్ యు ఆర్ రెడీ, ది క్వశ్చన్ ఈస్ 2×2 ఎంత? ప్రశ్న మరొకసారి. 4. 2×4 కాదు, 2×6. 2×4 అనేది నిజం. 2×6 అనేది స్కీము. అందువల్ల ఇతరైన మన అల్లుడు స్కీము. చూసారా, నిజం గెలిచింది, ధర్మం జయించింది. పంతులు పదండి, మేడాలు వాయించండి. మీరు చూస్తే గీత, గీత మోసం, గీత మోసం, గీత ఆ గీత. గీత ప్లీజ్, గీత, గీత ప్లీజ్, గీత ప్లీజ్. భగవంతుడా, బబ్లు రూపంలో వచ్చావా తండ్రి? బబ్లు అలా అనొచ్చా? తప్పు కదా, అంకుల్ అప్పారావు ఈయనే. అది కాదు మమ్మీ, ఇందాక నా దగ్గర ఒక 5 ఉంది అని అడిగి అప్పు తీసుకుని పైగా రిసీట్ కూడా ఇచ్చాడు. కావాలంటే చూసుకో. అవును, అర్జెంట్ గా 10 రూపాయలు కావాలంటే నేను ఇచ్చాను. ఇదిగో రసీదు. దుంపతగా ఈ కాసేపట్లోనే ఇంతమంది దగ్గర అప్పులు చేశావా? పైగా రసీదులు ఒకటి. ఇక్కడ ఉన్న వాళ్ళలో అప్పులు అప్పారావుకి అప్పు ఇవ్వని వారు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. ఏంటయ్యా, ఏంటి కోర? ఇంతకీ మీ ఇద్దరులో మా అల్లుడు అప్పారావు ఎవరు? అడుగు, అతనే స్కీముల అప్పారావు. నేను అప్పుల అప్పారావుని. ఇళ్ళిప్పిస్తానని చెప్పి వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశావని తెలిసి చిన్న జర్కిచ్చా. బ్రదరు, అప్పు చేసి బ్రతుకు తప్పు లేదు, తప్పు చేసి బ్రతకు అప్పు కూడా పుట్టదు. అంటే అబద్ధాలు చెప్పి మా దగ్గర డబ్బులు కొట్టేయడం తప్పు కదా? చూస్తావే, సమాధానం చెప్పు. తప్పే. గీతను పెళ్లాడాలంటే ఇల్లు కట్టి చూపించమన్నాడు మామగారు. ప్రేమ కోసం రాంగ్ రూట్ లో వెళ్ళాను, నన్ను క్షమించండి. ఇప్పుడు పెళ్ళైపోతుంది కదా, ఆ ఇల్లు అమ్మేసి మీ అందరు బాకీలు తీర్చేస్తాను. అక్కర్లేదల్లుడు, తప్పు చెయ్యని వాడే కంటే చేసి తెలుసుకున్న వాడే గొప్ప. వాళ్ళప్పుల సంగతి నేను చూసుకుంటాను, అమ్మాయి సంగతి నువ్వు చూసుకో. నెల తప్పారు, కంగారు పడకండి. మీరు పెట్టిన పందెంలో ఒక నెల ముందే ఇల్లు కట్టి ఆ విధంగా నెల తప్పారన్నమాట.